రూపన్ యాస్ఫిరెంట్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం ఈ వీడియోలో మనము భారత అంతరిక్ష కార్యక్రమాలలో భాగంగా ఒక సువర్ణాధ్యాయంగా మరియు ఒక ఘన చరిత్రని లిఖించినటువంటి ప్రయోగము పిఎస్ఎల్వి థర్టీ సెవెన్ ఈ ప్రయోగం ద్వారా ఇస్రో ఒకేసారి గరిష్ట సంఖ్యలో అంటే నూట నాలుగు వరకు ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగించడం అనేది జరిగింది ఆనాటికి చూస్తే అంటే రెండు వేల పదిహేడు నాటికి చూస్తే ఈ ప్రయోగాల పరంపరలో భారతదేశము ప్రపంచ జాబితాలో తొలి స్థానంలో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు మరి అలా సి థర్టీ సెవెన్ ప్రయోగము భారత అంతరిక్ష చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా మిగిలిపోయేటటువంటి అవకాశం ఉన్నటువంటి దృష్ట్యా పిఎస్ఎల్విసి థర్టీ సెవెన్కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనకు పిఎస్ఎల్విసి థర్టీ సెవెన్ ప్రయోగానికి సంబంధించిన అంశాలు కనుక మనం గమనిస్తే ఇది కొంత ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అయినటువంటి ఆస్పెక్ట్ కాబట్టి ఈ పిఎస్ఎల్వి సి థర్టీ సెవెన్ వాహక నౌక ద్వారా ఒకేసారి గరిష్ట స్థాయిలో నూట నాలుగు ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగింది రెండు వేల పదిహేడులో సో ఈ రెండు వేల పదిహేడు నాటికి గనక గమనిస్తే అప్పటికి భారత్ మొదటి ప్లేస్లో ఉన్నట్లుగా రష్యా రెండవ స్థానంలో ఉన్నట్లుగా అమెరికా మూడవ స్థానంలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది సో రష్యాకు సంబంధించినటువంటి ప్రయోగాన్ని కనుక గమనిస్తే ఇది ఒకేసారి ముప్పై ఏడు ఉపగ్రహాలను నింగులోనికి ప్రయోగించి రెండు వేల పద్నాలుగులో అప్పటికి అది ఫస్ట్ ప్లేస్లోకి రావడం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగు ప్రకారం ఉన్నటువంటి డేటాను ఆధారంగా చేసుకొని తర్వాత యుఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా అనేది ఇరవై తొమ్మిది ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా సెకండ్ ప్లేస్లోకి వచ్చినటువంటి పరిస్థితి మరి భారత్ రెండు వేల పదిహేడులో చేపట్టినటువంటి ఈ పిఎస్ఎల్వి సి థర్టీ సెవెన్ ప్రయోగం ద్వారా భారత్ మొదటి ప్లేస్ లోకి రాగా రష్యా సెకండ్ ప్లేస్లో నాసా థర్డ్ ప్లేస్ లో ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు అయితే దీంట్లో చిన్న అప్డేట్ ఏమొచ్చిందంటే ఇటీవల రెండు వేల ఇరవై ఒకటిన నాసాకు సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్ సంస్థ ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా ఒకేసారి నూట నలభై మూడు ఉపగ్రహాలను ప్రయోగించడం జరిగింది విజయవంతంగా సో అలాంటి సందర్భంలో ఒకేసారి గరిష్ట ఉపగ్రహాలను పంపించిన దేశాల జాబితా గనక గమనిస్తే ప్రస్తుతము అమెరికా మొదటి ప్లేస్లో ఉన్నట్లుగా గమనించవచ్చు రెండవ స్థానంలో భారత్ నూట నాలుగు ఉపగ్రహాలను ప్రయోగించి నూట నాలుగు ఉపగ్రహాలతో రెండవ స్థానంలో ఉన్నది అదేవిధంగా రష్యాకు సంబంధించి చూస్తే ఇది ముప్పై ఏడు ఉపగ్రహాలను పంపించి మూడవ స్థానంలో ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కీలకంగా భావించాల్సినటువంటి అంశం సో ఇక్కడ పిఎస్ఎల్వికి సంబంధించి చూస్తే వేర్వేరు దేశాలకు సంబంధించినటువంటి ఉపగ్రహాలను సైతం ప్రయోగించడం అనేది జరిగింది ఇస్రోకి సంబంధించి చూస్తే కార్ట్రోసాట్ టూ ఉపగ్రహంతో పాటుగా ఐఎన్ఎస్ వన్ ఏ ఐఎన్ఎస్ వన్ బి ఇండియన్ ఇస్రో నానో శాటిలైట్ అనేటటువంటి ప్రోగ్రాంలో భాగంగా వీటిని రూపొందించడం అనేది జరిగింది ఈ మూడు ఉపగ్రహాలు స్వదేశీ పేలోడ్లు కాగా మిగిలిన నూట ఉపగ్రహాలు మొత్తము విదేశీ పేలోడ్లుగా కనిపిస్తూ ఉన్నాయి దీంట్లో అమెరికాకు చెందినవే అత్యధికంగా ఉన్నటువంటి ఉపగ్రహాలుగా మనకు కనిపిస్తుంది సుమారు తొంభై ఆరు వరకు ఉపగ్రహాలు అమెరికాకు చెందినటువంటి ఉపగ్రహాలు సో ఇక్కడ పిఎస్ఎల్వి సి థర్టీ సెవెన్కి సంబంధించినటువంటి ప్రయోగాన్ని క్వశ్చన్గా కనుక మనం గమనిస్తే పిఎస్ఎల్విసి థర్టీ సెవెన్ ప్రయోగం ద్వారా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రపంచ అంతరిక్ష చరిత్రలో నూతన రికార్డును లిఖించింది వివరించండి అనేటటువంటి ఓరియంటేషన్లో అడగవచ్చు మరి ఇక్కడ పిఎస్ఎల్విసి థర్టీ సెవెన్కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భారత అంతరిక్ష కార్యక్రమాల పరంపరలో పిఎస్ఎల్విసి థర్టీ సెవెన్ ప్రయోగము ఒక నూతన అధ్యాయంగా పరిగణించవచ్చు ఆనాటికి కేవలం నూట నాలుగు ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించినా కూడా ఇస్రో శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం ప్రకారము ఒకే లాంచ్లో రెండు వందల వరకు ఉపగ్రహాలను ప్రయోగించగల సామర్థ్యాన్ని భారత్ సముపార్జించుకున్నట్లుగా వారు వివరించడం జరిగింది సో ఇలా చూస్తే ఈ ప్రయోగంలో అంటే పిఎస్ఎల్విసి థర్టీ సెవెన్కి సంబంధించినటువంటి ప్రయోగంలో ఒకేసారి నూట నాలుగు ఉపగ్రహాలను వాటి నిర్ధారిత కక్షలలోకి చేర్చడం జరిగింది విజయవంతమైనటువంటి ఈ ప్రయోగంతో ఆ సమయానికి అంటే రెండు వేల పదిహేడు నాటికి గనక మనం గమనిస్తే అత్యధిక ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించిన దేశాల జాబితాలో అమెరికాను అధిగమించి మొదటి స్థానాన్ని భారత్ కైవసం చేసుకోవడం జరిగింది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఒకటిన జరిగినటువంటి నాసా ప్రయోగంతో భారత్ను అధిగమించి అమెరికా తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది నూట నలభై మూడు ఉపగ్రహాల ప్రయోగంతో సో కాబట్టి ఈ రకంగా చూస్తే భారత్ ప్రస్తుతము నూట నాలుగు ఉపగ్రహాలను ప్రయోగించి రెండవ స్థానంలో ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుంది సో ఇక్కడ ఈ ప్రయోగానికి సంబంధించినటువంటి అంశాలు చూస్తే సి థర్టీ సెవెన్ ప్రయోగాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం దీన్నే సింపుల్గా ఎస్డిఎస్సి అనేటటువంటి అంశంగా చూడవచ్చు రెండు వేల పదిహేడు ఫిబ్రవరి పదిహేనున నిర్వహించడం అనేది జరిగింది ఈ ప్రయోగంలో సైతం పిఎస్ఎల్వి ఎక్సెల్ రకాన్ని అంటే జనరల్ వెర్షన్లో ఉన్నటువంటి సాధారణ స్ట్రాపాన్ మోటార్స్ అనుకున్నాము లేదా వీటిని బూస్టర్ మోటార్స్ అని కూడా అనుకున్నాం ఈ బూస్టర్ మోటార్స్లో కేవలము తొమ్మిది టన్నుల పరిమాణంలో ఉన్నటువంటి ఇంధనాన్ని పట్టేటటువంటి అంశము జనరల్ వెర్షన్లో కనిపిస్తూ ఉండగా సుమారు పన్నెండు టన్నుల వరకు ఇంధనాన్ని వినియోగించగలిగేటటువంటి బూస్టర్ రాకెట్లను పిఎస్ఎల్వి ఎక్సెల్లో వినియోగించి రూపొందిస్తారని చెప్పుకున్నాం ఇలా చూస్తే ఎక్సెల్ తరహా ప్రయోగాలలో ఇది పదిహేడవ ప్రయోగం కాగా మొత్తంగా చూస్తే ముప్పై తొమ్మిదవ ప్రయోగంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది పిఎస్ఎల్వి సి థర్టీ సెవెన్లో ముప్పై ఏడు అనేది క్రమ సంఖ్యను సూచిస్తుందని చెప్పుకున్నాం ఇది కంటిన్యూస్ ప్రయోగాల పరంపరలు అంటే కొనసాగించగల ప్రయోగాల పరంపరలో ముప్పై ఏడవ ప్రయోగం కాగా మొత్తంగా మనకు డెవలప్మెంటల్ లాంచెస్ మూడు ఉన్నాయి కాబట్టి మొత్తంగా నలభై ప్రయోగాలు వీటిలలో పిఎస్ఎల్విసి థర్టీన్ ప్రయోగం ఇప్పటివరకు చేపట్టబడలేదు కాబట్టి మొత్తంగా చూస్తే ఇది మనకు ముప్పై తొమ్మిదవ ప్రయోగము ఈ రకమైనటువంటి ఈక్వేషన్ ద్వారా అది ఎన్నవ ప్రయోగము అనేది మనం ఈజీగా గుర్తుపెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది సో పిఎస్ఎల్విసి థర్టీ సెవెన్ ప్రయోగంలో భాగంగా భారతదేశానికి చెందిన కార్టోసాట్ టూ వన్ ఏ ఐఎన్ఎస్ వన్ బి ఉపగ్రహాలతో పాటుగా అమెరికాకు చెందినటువంటి ఎనభై ఎనిమిది డోవ్ తరహా వీటిని మనము డోవ్ శాటిలైట్స్ అంటాం లేదా ఫ్లాక్ శాటిలైట్స్ అనేటటువంటి పేరుతో కూడా మనం పిలుస్తూ ఉంటాం ఎనభై ఎనిమిది డౌ తరహా అంటే ఇవి పక్షుల మాదిరిగానే వాటి యొక్క ఆకారం ఉంటుంది కాబట్టి అంటే పక్షుల మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి డోవ్ తరహా ఉపగ్రహాలుగా మనం చెప్తాం ఇవి ముఖ్యంగా చూస్తే రిమోట్ సెన్సింగ్ కార్యక్రమాల కోసం ఉద్దేశించినటువంటి నానో ఉపగ్రహాలుగా సూక్ష్మ ఉపగ్రహాల కంటే దిగువన ఉండేటటువంటివి నానో ఉపగ్రహాలు వీటితో పాటుగా ఎనిమిది లెమ్యూర్ తరహా వాతావరణ పరిశీలన ఉపగ్రహాలు అమెరికాకు చెందినవి ఎనభై ఎనిమిది ప్లస్ ఎనిమిది అంటే తొంభై ఆరు వరకు అమెరికాకు చెందినటువంటి ఉపగ్రహాలను పిఎస్ఎల్వి సి థర్టీ సెవెన్ ద్వారా ప్రయోగించడం జరిగింది అదేవిధంగా నెదర్లాండ్స్ దేశానికి చెందినటువంటి పియాస్ ఉపగ్రహము ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి బీజియూ శాట్ అనేటటువంటి ఉపగ్రహము కజకిస్తాన్కి సంబంధించినటువంటి అల్ ఫరాబీ వన్ అనేటటువంటి ఉపగ్రహము యుఏఈకి సంబంధించి నయాఫీ వన్ ఉపగ్రహము స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి డిడో టూ అనేటటువంటి ఉపగ్రహాలు ఇక్కడ భారత్కు సంబంధించినటువంటి పిఎస్ఎల్వి సి థర్టీ సెవెన్ ద్వారా నింగికి ప్రయాణించడం జరిగింది స్వదేశీ ప్రయో ఉపగ్రహాలు లేదా స్వదేశీ పేలోడ్లు మూడు దీంట్లో ఉన్నవి కార్టోసాట్ టూ డి ఇది మనము కార్టోసాట్ అనువర్తనాల కోసం అంటే భూమిని చిత్రాలు తీసేటటువంటి క్రమంలో దీన్ని ప్రయోగించడం జరిగింది దీనికి అదనంగా ఐఎన్ఎస్ వన్ ఏ ఐఎన్ఎస్ వన్ బిలు కాగా మిగిలినవి వీటిని మనము కో కోపాసెంజర్ శాటిలైట్స్ అంటామండి అంటే మన ఉపగ్రహాలతో పాటుగా ప్రయాణించాయి కాబట్టి వీటిని మనము కో ప్యాసెంజర్ శాటిలైట్స్ లేదా పేలోడ్స్ అంటాము లేదా విదేశీ పేలోడ్స్ అని కూడా మనం వీటిని పరిగణించవచ్చు సో ఇలా సి థర్టీ సెవెన్ ద్వారా మనము నూట నాలుగు ఉపగ్రహాలను వాటి యొక్క నిర్ధారిత కక్షలలోకి ప్రవేశపెట్టడం జరిగింది సో దీంట్లో ఉన్నటువంటి మిగతా రెండు ఉపగ్రహాలు భారతదేశానికి సంబంధించినవి ఇస్రో నానో శాటిలైట్ వ్యవస్థ దీన్నే మనము ఐఎన్ఎస్ వ్యవస్థగా మనం చెప్తూ ఉన్నాం సో ఈ ఇస్రో నానో శాటిలైట్ వ్యవస్థలో భాగంగా రూపొందించబడినవి ఐఎన్ఎస్ వన్ ఏ వన్ బి ఇక్కడ సూక్ నానో శాటిలైట్స్కి సంబంధించి చూస్తే కొన్ని విభిన్నమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి వాటిని అభివృద్ధి పరిచేటటువంటి క్రమంలో ఒక టెస్ట్ చేసేటటువంటి క్రమంలో వీటిని రూపొందించినట్లుగా మనం గమనించవచ్చు ఈ రెండు రకాల ఉపగ్రహాలతోటి అంటే ఐఎన్ఎస్ వన్ ఏ మరియు వన్ బిలతోటి రోదశలో వెలువడేటటువంటి అధిక శక్తి వికిరణాల ప్రభావాన్ని హై ఎనర్జీ రేడియేషన్ యొక్క ఎఫెక్ట్స్ని కావచ్చు ఆల్ఫా వికిరణాల యొక్క ప్రభావాలను సైతం అధ్యయనం చేసేటందుకు వీలు ఉంటుంది ఇప్పటికే మనం అనేకమైనటువంటి సౌండింగ్ రాకెట్ల ద్వారా భారతదేశం యొక్క వాతావరణ వాతావరణానికి సంబంధించినటువంటి పూర్తి అధ్యయనాలు చేపట్టాం భవిష్యత్తులో ఇక్కడ భూమి వైపుగా దూసుకొని వచ్చేటటువంటి వికిరణాల వల్ల ఈ భారత వాతావరణ వ్యవస్థ ఏదైనా మార్పులకు గురవుతుందా అనేటటువంటి అంశాలను ఈ రకమైనటువంటి ఉపగ్రహ సాంకేతికతల ద్వారా పరిశీలించేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది ఇక్కడ మొత్తంగా చూస్తే పిఎస్ఎల్విసి థర్టీ సెవెన్ ద్వారా ఒక వెయ్యి మూడు వందల ఎనభై కిలోల బరువు ఉన్నటువంటి నూట నాలుగు ఉపగ్రహాలను కేవలం ఇరవై ఎనిమిది నిమిషాల నలభై మూడు సెకండ్లలో వాటి యొక్క నిర్ధారిత కక్షలలోకి అంటే ఇక్కడ నేరుగా కక్షలలోకి చేర్చబడవు అనుకుంటున్నాం కాబట్టి బదిలీ కక్షలలోకి చేర్చబడం జరిగింది అని అనుకోవాలి స్వదేశీ పేలోట్లలో ప్రధానమైనటువంటిది కార్టోసాట్ టూ డి ఉపగ్రహము దీని యొక్క బరువు ఏడు వందల పద్నాలుగు కిలోలు కాగా జీవిత కాలం అనేది ఐదు సంవత్సరాలుగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రధానంగా ఇది కార్టోగ్రఫీ అనువర్తనాలకు సంబంధించినటువంటి ఉపగ్రహంగా కనిపిస్తూ ఉంది ఇది అంటే కార్టోసాట్ టూ డి అనేటటువంటి ఉపగ్రహము కార్టోసాట్ ఉపగ్రహాల శ్రేణిలో ఆరవ ఉపగ్రహంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఇక్కడ కార్టోసాట్ టూ డికి సంబంధించినటువంటి అంశాలు చూస్తే భూ ఉపరితల చిత్రీకరణ దీన్ని మనము ఇమేజింగ్ అంటాం అంటే అక్కడ దానికి సంబంధించినటువంటి మ్యాపింగ్ చేయడం అనేది ప్రధానంగా దీని యొక్క ఉద్దేశంగా కనిపిస్తుంది స్వరూపాన్ని అంచనా వేసేటటువంటి క్రమంలో ఈ రకమైనటువంటి చిత్రీకరణలు మనకు ఉపయోగపడడం జరుగుతుంది సో కార్టోసాట్ టూడి యొక్క ప్రధాన విధి భూ ఉపరితలం యొక్క చిత్రీకరణ ఫలితంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో నేల తీరు అంచనాలను అధ్యయనం వేయడానికి అధ్యయనం చేయడానికి ముఖ్యంగా చూస్తే రహదారులను ఎస్టాబ్లిష్ చేసేటటువంటి క్రమంలో నేలల యొక్క సామర్థ్యం అనేది అత్యంత కీలకంగా ఉంటుంది అదేవిధంగా రైల్వే లైన్స్ని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి క్రమంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి నేల తీరుని పరిశీలించాల్సి వస్తుంది మరి మ్యాన్ పవర్ ద్వారా ప్రతిసారి వాటిని తవ్వుకుంటూ చేయడం అనేది కొంచెం కష్టసాధ్యమైనటువంటి అంశం కాబట్టి ఇందుకోసము కార్టోసాట్ ఉపగ్రహాల యొక్క సహాయాన్ని తీసుకోవడం జరుగుతుంది తద్వారా రవాణా వ్యవస్థను సైతం పరీక్షించడం భూ వినియోగానికి సంబంధించినటువంటి మ్యాపింగ్ చేయడము కొన్ని రకాలైనటువంటి అభివృద్ధి పథకాలను చేపట్టేటటువంటి క్రమంలో మరి భూమి యొక్క లభ్యతను సైతము అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా భూమి యొక్క లభ్యతను సైతము మనము అంచనా వేయాల్సి వస్తుంది మరి ఈ రకమైనటువంటి భూ లభ్యతకు సంబంధించినటువంటి అంశాలలో ఉపగ్రహ సాంకేతికత సమున్నతంగా ఉపయోగపడుతుంది వీటి తర్వాత నీటి తీరువాకు సంబంధించినటువంటి అధ్యయనాలను సైతము ఈ రకమైనటువంటి కార్టోగ్రఫీ ఉపగ్రహాల ద్వారా అధ్యయనం చేసేటందుకు వీలు కలుగుతుంది సో ఈ కార్యక్రమాలన్నింటి కోసం దీనిలో ప్యాంక్రోమాటిక్ కెమెరా మల్టీస్పెక్ట్రల్ ఇమేజర్ వంటి పేలోడ్స్ని అమర్చడం జరిగింది టూ డి ఉపగ్రహంలో సో ఇక్కడ పిఎస్ఎల్విసి థర్టీ సెవెన్కి సంబంధించి చూస్తే దీనికంటే ముందు ఇస్రో కూడా ఇటువంటి తరహాలోని ప్రయోగమే చేపట్టడం అనేది జరిగింది ఇస్రోకు రికార్డుల సాధన కొత్తదేమీ కాదు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఒకేసారి పది ఉపగ్రహాలను పిఎస్ఎల్విసి నైన్ ద్వారా నింగిలోకి పంపి రెండు వేల ఎనిమిది సంవత్సరాన్ని గోల్డెన్ ఇయర్గా ఇస్రో ప్రకటించుకోవడం జరిగింది ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు కొంచెం కీలకమైనటువంటి అంశంగా కనిపిస్తుంది అదేవిధంగా చూస్తే పిఎస్ఎల్విసి థర్టీ ఫోర్ ద్వారా కార్టోసాట్ టూ ఏ ఉపగ్రహంతో పాటుగా ఇది మనము స్వదేశీ పేలోడుగా పరిగణించవచ్చు వివిధ దేశాలకు చెందినటువంటి పంతొమ్మిది ఉపగ్రహాలను ప్రయోగించి నాటికి అంటే ఈ పిఎస్ఎల్విసి థర్టీ ఫోర్ ప్రయోగించిన సమయానికి ఒకే ప్రయోగంలో అధిక ఉపగ్రహాలు పంపిన దేశాల జాబితాలో మూడవ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది భారత్ మరి ఈ రకమైనటువంటి ప్రయోగాల పరంపరలో భాగంగా చేపట్టినటువంటి పిఎస్ఎల్విసి థర్టీ సెవెన్ ప్రయోగము అగ్ర రాజ్యాలు సైతం విస్తుపోయేటటువంటి ఘనతను భారతదేశానికి కట్టబెట్టి అంతరిక్ష రంగంలో అగ్రస్థానాన్ని సాధించి పెట్టడం జరిగింది ఒకే ప్రయోగంలో ఒకే ప్రయోగంలో గరిష్ట ఉపగ్రహాలను పంపించిన దేశాల జాబితాలో గరిష్ట ఉపగ్రహాలను పంపిన దేశాల జాబితాలో అగ్రస్థానం అంటే ఇక్కడ వాస్తవానికి అగ్రస్థానం అంటే అంతరిక్ష చరిత్రలో కాదు ఇక్కడ ఒకే ప్రయోగంలో అనేకమైనటువంటి ఉపగ్రహాలను పంపించిన దేశాల జాబితాకు సంబంధించి అగ్రస్థానము ఇది రెండు వేల పదిహేడు నాటి గణాంకాలకు సంబంధించి ప్రస్తుతము భారత్ అధిక ఉపగ్రహాలను ఒకే ప్రయోగంలో చేపట్టినటువంటి జాబితాలో రెండవ స్థానంలో ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి తదుపరి ఇటువంటి చర్యలు ఏమన్నా చేపడితే అప్పుడు వాటికి సంబంధించినటువంటి స్థానాలలో మార్పు ఏర్పడేందుకు అవకాశం ఉంది అప్పటి వరకు అమెరికా అగ్రస్థానంలో ఉన్నది నూట నలభై మూడు ఉపగ్రహాలతో భారత్ ద్వితీయ స్థానంలో ఉంది నూట నాలుగు ఉపగ్రహాలతో రష్యా మూడవ స్థానంలో ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు సో ఇక్కడ అంతరిక్ష సాంకేతికతను ఆధారంగా చేసుకొని స్వదేశీయంగా అంటే భారతీయ పౌరులకు మాత్రమే సేవలు అందించడమే కాకుండా అంతరిక్ష దౌత్య రంగాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత భారతదేశానికి దక్కుతుంది దీనికి వేదికగా మారినటువంటి ప్రయోగంగా మనకు దక్షిణాసియా ఉపగ్రహం అనేది కనిపిస్తుంది దీనినే మనము సౌత్ ఏసియా శాటిలైట్గా గా చెప్తాం సింపుల్గా చెప్పాలంటే ఎస్ఏఎస్ తొలుత దీన్ని సార్క్ ఉపగ్రహంగా పిలుద్దాం అనుకున్నారు సార్క్ దేశాలకు సంబంధించినటువంటి అన్ని దేశాలకు ఉపగ్రహ అనువర్తనాలను అందించడం ద్వారా అంటే సార్క్ సభ్య దేశాలకు బహుమతిగా అందించినటువంటి ఒక ఉపగ్రహంగా మనకి ఇక్కడ దక్షిణాసియా ఉపగ్రహం అనేది కనిపిస్తుంది అయితే కాలక్రమంలో పాకిస్తాన్ దీనికి సంబంధించినటువంటి సేవలు మాకు అవసరం లేదు అని చెప్పేసి అని ప్రకటించిన దర్మిళ దీని యొక్క పేరుని సార్క్ శాటిలైట్కి కి బదులుగా ప్రస్తుతము దక్షిణాసియా ఉపగ్రహంగా ఎస్ఏఎస్గా దీన్ని మనం పరిగణించుకుంటూ ఉన్నాం మరి దక్షిణాసియా ఉపగ్రహానికి సంబంధించినటువంటి ప్రయోగ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనకు పటంలో కనిపిస్తుంది దక్షిణాసియా ఉపగ్రహానికి సంబంధించినటువంటి నమ్ చిత్రము దీంట్లో ఈ బ్లూ కలర్లో ఉన్నవి మనకు సోలార్ ప్యానెల్స్ అండి వీటి ద్వారా ఉపగ్రహానికి కావలసినటువంటి ఉపగ్రహంలోని పేలోడ్స్కి అవసరమైనటువంటి శక్తి అనేది లభించడం జరుగుతుంది దీనికోసం మనము జిఎస్ఎల్వి వాహక నౌకని వినియోగించడం అనేది జరిగింది దీంట్లో పన్నెండు వరకు కేయు బ్యాండ్ ట్రాన్స్పాండర్స్ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు ఈ పన్నెండు కేయు బ్యాండ్ ట్రాన్స్పాండర్ల ద్వారా ప్రతి దేశం కూడా తనకు మాత్రమే వినియోగించుకోవడానికి అనువుగా ఒక్కొక్క ట్రాన్స్పాండర్ని నిర్దేశించుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అంతరిక్ష రంగంలో అంతరిక్ష విభాగం ఉంటుంది అంతరిక్ష సెగ్మెంట్ దీన్ని మనము స్పేస్ సెగ్మెంట్గా చెప్పుకున్నాం అదేవిధంగా గ్రౌండ్ సెగ్మెంట్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి వస్తుంది సంబంధిత ఉపగ్రహ సంకేతాలు లేదా సమాచారాన్ని స్వీకరించి వినియోగించుకునేటటువంటి నిమిత్తం ప్రస్తుతం భారత్ ప్రయోగించినటువంటి ఈ ఉపగ్రహం ద్వారా భారత్ అంతరిక్ష సెగ్మెంట్కి సంబంధించినటువంటి సహాయం చేయగా సంబంధిత దేశాలు ఏవైతే ఉన్నాయో మిగతా సౌత్ ఏషియా దేశాలు దక్షిణాసియా దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి తమ యొక్క భూభాగంలో ఈ అంతరిక్ష అంతరిక్ష రంగంలోని లేదా అంతరిక్ష సెగ్మెంట్లోని ఉపగ్రహం ద్వారా లభించే సంకేతాలను లేదా సమాచారాన్ని వినియోగించుకునేటందుకు అవసరమైనటువంటి గ్రౌండ్ సెగ్మెంట్ని వాటంతట అవే రూపొందించుకోవాల్సి వస్తుంది అయితే ఈ సందర్భంగా వ్యయం సంబంధిత దేశాల పెట్టుకోవాల్సి ఉంటుండగా అవసరమైనటువంటి సాంకేతిక సహకారం ఏదైతే ఉందో దీనిని అడిగిన మీదట భారత్ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది సో అలా చూస్తే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లాంచ్ అండ్ శాటిలైట్ టు బి బోర్న్ బై ఇండియా అంటే ఉపగ్రహాన్ని రూపొందించడానికి అవసరమైనటువంటి వ్యయాన్ని అదేవిధంగా ప్రయోగించడానికి అవసరమైనటువంటి వ్యయం మొత్తాన్ని భారతదేశం భరిస్తుంది దానికి సంబంధించినటువంటి సేవలను పొందడంలో కావలసినటువంటి గ్రౌండ్ సెగ్మెంట్ విభాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంబంధిత దేశాలే ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది అవసరమైనటువంటి మీదట భారత్ దానికి సంబంధించినటువంటి సాంకేతిక సహకారాన్ని అందించడానికి ముందుకు రావడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి సేవలను పొందే సౌత్ ఆసియా దేశాలు ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ మాల్దీవ్స్ శ్రీలంక బంగ్లాదేశ్ భూటాన్ మరియు నేపాల్ ఆరు దేశాలు ఇక్కడ దక్షిణాసియా ఉపగ్రహం యొక్క సేవలను అందుకోవడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఏరియాలను గనక గమనిస్తే అంటే ఉపగ్రహానికి సంబంధించినటువంటి అనువర్తనాలు రంగాల వారీగా గమనిస్తే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా ఈ ఉపగ్రహం ద్వారా అందించవచ్చు అదేవిధంగా టెలిమెడిసిన్కు సంబంధించినటువంటి కార్యక్రమాలు డిజాస్టర్ రెస్పాన్స్ ప్రకృతి విపత్తుల సందర్భాల ప్రకృతి విపత్తుల సమయాలలో అవసరమైనటువంటి సహకారాన్ని ఈ ఉపగ్రహం అందించే ప్రయత్నం చేస్తుంది దీనితో పాటుగా రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే వనరుల యొక్క నిర్వహణకు సంబంధించి కూడా ఈ ఉపగ్రహం ఇతోధికంగా తోడ్పడడం జరుగుతుంది ముఖ్యంగా చూస్తే మానవ వనరులు అదేవిధంగా సహజ వనరులు వీటితో పాటుగా పెట్టుబడిని గనక కలుపుకుంటే ఒక దేశము సమున్నతంగా ఎదిగేందుకు అవకాశం అనేది ఉంటుంది ఈ మూడింటిలో ఏ ఇబ్బందులు ఎదురైనా కూడా దాని యొక్క దేశాభివృద్ధి మీద ప్రభావం చూపేందుకు అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఉపగ్రహం యొక్క సేవలను వినియోగించుకొని దక్షిణాసియాలోని ప్రతి దేశం కూడా తన యొక్క అభివృద్ధికి అవసరమైనటువంటి వనరులను నిర్వహించడం పట్ల జాగరూకతతో మెలగడానికి అవకాశం ఉంది దీనితో పాటుగా వెదర్ ఫోర్కాస్టింగ్ అంటే వాతావరణం యొక్క ముందస్తు అంచనాలను రూపొందించుకునేటటువంటి భాగం రూపొందించుకునేటటువంటి అంశాలలో భాగంగా కూడా ఉపగ్రహం యొక్క సమాచారం అనేది తోడ్పడుతుంది దీనితో పాటుగా సంబంధిత దేశాలకు కమ్యూనికేషన్ అవసరాలను సైతం ఈ ఉపగ్రహం ద్వారా తీర్చేందుకు అవకాశం అనేది దొరుకుతుంది మరి దీనికోసం ఉపయోగించినటువంటి వాహక నౌకగా మనకు జిఎస్ఎల్వి మార్కు టూ కనిపిస్తుంది మొత్తంగా చూస్తే ఉపగ్రహం యొక్క బరువు రెండు వేల రెండు వందల ముప్పై కిలోలు కాగా ఈ మిషన్ యొక్క జీవితకాలం పన్నెండు సంవత్సరాలుగా కనిపిస్తుంది ఇక్కడ ఉపగ్రహాన్ని రూపొందించడానికి అయినటువంటి వ్యయము రెండు వందల ముప్పై ఐదు కోట్లు కాగా మొత్తంగా అయినటువంటి ఖర్చు మనకు నాలుగు వందల యాభై కోట్లు సో ఈ ఉపగ్రహాన్ని రూపొందించడానికి ప్రయోగించడానికి అయినటువంటి నాలుగు వందల యాభై కోట్ల వ్యయాన్ని భారత్ భరిస్తుంది దక్షిణాసియాలో ఉన్నటువంటి మిత్ర దేశాలకు సహాయకారిగా ఉండేటటువంటి అంశాలలో భాగంగా సో ఇక్కడ దక్షిణాసియా ఉపగ్రహానికి సంబంధించి చూస్తే దక్షిణాసియాలోని ఆరు పొరుగు దేశాలలో సమాచార సేవలను అందించడానికి మరియు విపత్తుల నిర్వహణను మెరుగుపరచడానికి మొట్టమొదటిసారిగా దక్షిణాసియా ఉపగ్రహము సౌత్ ఏషియా శాటిలైట్ దీన్ని ఎస్ఏఎస్ అనవచ్చు దీనిని భారతదేశము విజయవంతంగా ప్రయోగించడం జరిగింది ముఖ్యంగా చూస్తే సార్క్ ఉపగ్రహం అని చెప్పేసి అనుకున్న కాలక్రమంలో చైనా యొక్క చర్యల వల్ల కావచ్చు ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు పాకిస్తాన్ ఈ ప్రపోజల్ నుంచి వైదొలగడం జరిగింది తద్వారా దీనికి మనము సౌత్ ఏషియా శాటిలైట్ అనేటటువంటి నామకరణం చేసుకోవడం జరిగింది ఈ ఉపగ్రహం యొక్క బరువును గనక గమనిస్తే రెండు వేల రెండు వందల ముప్పై కిలోల బరువు ఉన్నటువంటి ఈ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భారతదేశము తన పొరుగు దేశాలకు అందించినటువంటి అమూల్యమైనటువంటి బహుమతిగా అభివర్ణించడం జరిగింది సో ఈ క్రమంలో అపూర్వమైనటువంటి అభివృద్ధి ప్రాంతీయ సహకారం విషయానికి వస్తే ఆకాశం కూడా హద్దు కాదు లేదా పరిమితం కాదు అనేటటువంటి అంశాన్ని వారు స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది తద్వారా వెల్లివిరిసినటువంటి ఒక నూతన అంశంగా మనకు అంతరిక్ష దౌత్య మార్గం అనేది నిలబడడం జరిగింది సో ఇలా అంతరిక్ష సహకారం ద్వారా కూడా ఇతర మిత్ర దేశాల మధ్య సోదర భావము సుహృద్భావ వాతావరణాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనేటటువంటి అంశాలను ఈ ప్రయోగం ప్రపంచానికి వివరించడం జరిగింది మొత్తంగా చూస్తే ఈ దక్షిణాసియా ఉపగ్రహ ప్రయోగం కోసం భారతదేశం సుమారుగా నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు చేయగా ఉపగ్రహం యొక్క తయారీకి రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు పూర్తిగా భారతదేశ నిధులతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేత నిర్మించబడినటువంటి దక్షిణాసియా ఉపగ్రహం లేదా దీన్నే మనము జీసాట్ నైన్ కమ్యూనికేషన్ సర్వీసెస్ కోసం ఉపయోగించబడినటువంటి జీశాట్ నైన్ ఉపగ్రహాన్ని మే ఐదు రెండు వేల పదిహేడున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీహరికోట నుండి జిఎస్ఎల్వి ఎఫ్ జీరో నైన్ వాహక నౌక ద్వారా ప్రయోగించడం జరిగింది ఇది జిఎస్ఎల్వి యొక్క పదకొండవ ప్రయోగంగా మనకి ఇక్కడ తెలుస్తుంది సో ఎఫ్ అంటే ఇది కార్యాత్మక ప్రయోగంగా మనం చెప్పుకున్నాం అదేవిధంగా మార్క్ టూ వాహక నౌక అంటున్నాం కాబట్టి దీంట్లో స్వదేశీ క్రయోజనికి ఇంజన్ని వాడినటువంటి ప్రయోగంగా మనకిక్కడ జిఎస్ఎల్బి ఎఫ్ జీరో నైన్ అనేది కనిపిస్తూ ఉంది సౌత్ ఏషియా శాటిలైట్ కు సంబంధించి చూస్తే ఇది జియో సింక్రనస్ ఆర్బిట్ లో భూమి చుట్టూత తిరుగుతున్నట్లుగా గమనించవచ్చు భూ అనువర్తన కక్షలో సో ఇక్కడ దక్షిణాసియా ఉపగ్రహం యొక్క జీవిత కాలం కనుక గమనిస్తే పన్నెండు సంవత్సరాలు దీని ద్వారా ప్రయోజనం పొందేటటువంటి దక్షిణాసియా దేశాలుగా శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ భూటాన్ ఆఫ్ఘనిస్తాన్ మరియు మాల్దీవ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి పాకిస్తాన్ బయదొలిగిన కారణంగా కేవలం ఆరు దేశాలు మాత్రమే ఈ ఉపగ్రహం ద్వారా సేవలను అందుకోనున్నాయి ఇక్కడ ఈ ఉపగ్రహాన్ని తయారు చేసి అందించాలనేటటువంటి అంశాల యొక్క నేపథ్యాన్ని గనక మనం గమనిస్తే నేపాల్ రాజధాని అయినటువంటి ఖాట్మండూలో రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఒక సమావేశంలో సార్క్ దేశాల ప్రయోజనాల కోసం సార్క్ ఉపగ్రహాన్ని బహుమతిగా అందించనున్నట్లు భారత ప్రధాని పేర్కొనడం జరిగింది తద్వారా ఈ మిత్ర దేశాల మధ్య నిరంతరము ఇటువంటి స్నేహ వాతావరణము ఉండాలనేటటువంటి ఆశాభావాన్ని ఇక్కడ వ్యక్తపరచడం అనేది జరుగుతుంది సో అందుకోసము సార్క్ ఉపగ్రహాన్ని ఒకటి రూపొందించి వాటికి అంకితం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది తదుపరి కాలంలో పాకిస్తాన్ ఈ సేవల పరిధి నుండి తప్పుకోగా ఈ ప్రయోగానికి దక్షిణాసియా ఉపగ్రహంగా నామకరణం చేయడం అనేది జరిగింది ఈ ఉపగ్రహంలో చూస్తే పన్నెండు కేయూ బ్యాండ్ ట్రాన్స్పాండర్ ఇక్కడ కేయూలో యు అనేటటువంటిది అండర్ అనే డిస్క్రిప్షన్ని వివరించడం జరుగుతుంది ఇది సుమారుగా పన్నెండు నుంచి నలభై గిగా హెడ్జ్ పరిధిలో ఉండేటటువంటి ఒక బ్యాండ్ విడుతగా మనం చూస్తున్నాం కేయూ బ్యాండ్కు సంబంధించి మరి కేయూ అంటే ఇక్కడ మనకు ఇది కే బ్యాండ్కి సంబంధించి పన్నెండు నుంచి నలభై గిగా హెడ్జ్ పౌనపుణ్యాల పరిధి అండి ముఖ్యంగా చూస్తే కేయూ బ్యాండ్ అనేది పన్నెండు నుంచి పద్దెనిమిది గిగా హెడ్జ్ పౌనపుణ్యాల పరిధిలో పనిచేసేటటువంటి బ్యాండ్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఈ ట్రాన్స్పాండర్ల సహాయంతో అవసరమైనటువంటి సమాచార బట్వాడా అనేది జరుగుతుంది సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పన్నెండు కేయూ బ్యాండ్ ట్రాన్స్పాండర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రాన్స్పాండర్స్ని భారత్ పొరుగున ఉన్నటువంటి ఆరు దేశాలలో కమ్యూనికేషన్లను మెరుగుపరచడానికి ఆయా దేశాలు ఉపయోగించుకునేటందుకు వీలు అనేది కలుగుతుంది తద్వారా ప్రతి దక్షిణాసియా దేశానికి ఒక నిర్దిష్టమైనటువంటి ట్రాన్స్పాండర్ సేవలను పొందేటందుకు అవకాశం అనేది దొరుకుతుంది అయితే ఆయా దేశాలు తమ సొంత భూతల మౌలిక సదుపాయాలను గ్రౌండ్ బేస్డ్ లేదా గ్రౌండ్ సెగ్మెంట్ అంటే సరిపోతుంది దీనికి సంబంధించి వాటిని అభివృద్ధి చేసుకోవాల్సి వస్తుంది ఇందుకోసం అవసరమైతే భారతదేశం సైతం తన యొక్క సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తోంది మరి ఈ ఉపగ్రహం ద్వారా అందేటటువంటి సేవలకు సంబంధించిన అంశాలు ఒకసారి చూస్తే భౌగోళికంగా సవాలుగా ఉన్న పరిమిత సాంకేతిక వనరులతో ఆర్థికంగా వెనుకబడి ఉన్న దక్షిణాసియా ప్రాంతంలో సమర్థవంతమైనటువంటి సమాచార ప్రసారాలు వాతావరణ పరిశీలన మరియు ఇంటర్నెట్ సేవలకు అవసరమైనటువంటి మద్దతును దక్షిణాసియా ఉపగ్రహం అందిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ముఖ్యంగా చూస్తే భారత్లోనే అనేకమైనటువంటి ఫిజికల్ బౌండరీస్ ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు దీనికి ప్రధాన కారణంగా భారతదేశం యొక్క భూభాగము అంతటా ఏకరీతిగా లేదు అనేకమైనటువంటి విభిన్న భౌలిక్ భౌగోళిక స్వరూపాలతో ఉన్నట్లుగా మనం గమనించాం మరి అలాంటి లక్షణాలే మిగిలిన దక్షిణాసియా దేశాలలో ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం మరి ఈ క్రమంలో ఈ ఫిజికల్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఆధారంగా ఆయా దేశాలలో అభివృద్ధి కుంటు పడకుండా ఉండడం కోసం ఈ ఉపగ్రహం తనదైనటువంటి సేవలను అందించడం జరుగుతుంది ముఖ్యంగా కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా అక్కడ ఉపగ్రహ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ దేశాలకు లేని పరిస్థితులలో ఈ ఉపగ్రహం ఆ లోటును తీర్చేటందుకు అవకాశం అనేది ఏర్పడింది తద్వారా కమ్యూనికేషన్ సౌకర్యాలను అందించడమే కాదు ఇంటర్నెట్ యొక్క సేవలను సైతం అందించేటందుకు వీలుంటుంది తద్వారా దేశాభివృద్ధికి సైతము ఈ ఉపగ్రహం గణనీయంగా తోడ్పడుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ భారత సహాయంతో అంతరిక్ష రంగం తోడ్పాటుతో దక్షిణాసియా దేశాలు అభివృద్ధి చెందేటందుకు అనేకమైనటువంటి అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు వీటితో పాటుగా ప్రకృతి విపత్తుల సమయాలలో ఏర్పడేటటువంటి అడ్డంకులను ఎదుర్కొనేటటువంటి సందర్భంగా కూడా ఈ యొక్క ఉపగ్రహం అనేది ఉపయోగపడుతూ ఉంది అదేవిధంగా టెలిమెడిసిన్కి సంబంధించి టెలి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలను సైతము ఈ ఉపగ్రహం ద్వారా మనం సమగ్రంగా సమర్థవంతంగా అందించేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది తద్వారా వైద్య సౌకర్యాలు విద్యా సౌకర్యాలలో వెనుకబడినటువంటి దక్షిణాసియా దేశంలోని ప్రాంతాలను ఈ ఉపగ్రహం సహాయంతో ముందుకు తీసుకుని వెళ్ళడానికి అభివృద్ధి బాటను చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంది మరిన్ని అంతరిక్ష కార్యక్రమాలకు సంబంధించినటువంటి అనువర్తనాలు ఇతరత్ర ఘనతలకు సంబంధించినటువంటి వీడియోలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు